పల్సర్ కి బ్యాటరీ పక్కన ఈ కాయిల్ ఎందుకు ఉంటుంది ఈ కాయిల్ వల్ల ఉపయోగం ఏంది ఈ కాయిల్ పోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి క్రియేట్ చేస్తుంది అసలుగా ఈ కాయిల్ పోయిందన మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి ఈ కాయిల్ గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి పల్సర్ వెహికల్ అయితే ఏ వెహికల్ ఆల్మోస్ట్ అన్ని పల్సర్ వెహికల్ పల్సర్ 180 కాదు 150 కాదు 220 కాదు ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ గురించి మీరు తెలుసుకోవాలి భయ్య అసలుగా ఈ కాయిల్ యూజ్ ఏంది అండ్ ఈ కాయిల్ ఫెయిల్ అయిపోతే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీకు స్టెప్ బై స్టెప్ నాకు తెలిసినంతవరకు మీకు అర్థమయ్యే రూపంలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి ఫ్రెండ్స్ మనకి ఈ పల్సర్ వెహికల్ అనేది బండి స్టార్ట్ కావడం లేదు అసలు ఈ బండి అనేది ఎందుకు స్టార్ట్ కావడం లేదు మనకి బండ్ల దానికి ఆన్ చేయగానే మనకి బండ్లో సప్లై మొత్తం వస్తుంది ఓకేనా మనకి ఆల్మోస్ట్ ఏ బండికైనా సరే డిస్ప్లే రాకపోతే సైడ్ లే ఉన్న ఫ్యూజ్ లే ఉన్న పోయి ఉంటాయి అని మీకు చెప్పాను ఎందుకంటే ఏ ఇగ్నిషన్ లాక్ అయితే కింద టూ వైర్స్ వస్తాయి ఆ టూ వైర్స్ బండికి కంపల్సరీగా మీటర్ సప్లై వస్తేనే బండి స్టార్ట్ అవుద్ది అని చెప్పాను అయినా పల్సర్ విషయంలో అలా కాదు భయ్య ఎందుకంటే ఇక్కడ ఒక ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది ఈ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ అనేది ఎలా చెప్తే అలా అనేది బండి స్టార్ట్ అవుద్ది ఆల్మోస్ట్ అన్ని బండ్లు అలాగే ఉంటుంది అయినా ఈ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చెప్పినా సరే కొన్ని కాయిల్స్ మాట అనేది ఎన్నో అవి ఆ కాయిల్స్ అనేది మనకి బ్యాటరీ పక్కన ఉంటుంది ఇప్పుడు ఈ కాయిల్ పోయిందా లేదా అనేది మనం ఎలా టెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రాబ్లం అయితే చూద్దాం ఇప్పుడు నేను కీ ఆన్ చేశాను మీటర్ లైట్ అయితే వచ్చింది ఇప్పుడు నేను బండి స్టార్ట్ చేస్తాను ఓకే ఎక్కడైతే ఇంజిన్ ఆన్లో పెట్టాను ఆన్లో పెట్టి సెల్ఫ్ కొట్టాను సెల్ఫ్ కొడితే సెల్ఫ్ రావడం లేదు ఎందుకంటే ఏదో వగేర ప్రాబ్లం ఉంటుంది నేనైతే ఇప్పుడు కిక్ కొట్టయితే స్టార్ట్ చేస్తాను చూడండి చూడండి నేను ఇక్కడ ఇంజిన్ ఆన్లో పెట్టినాను కీ ఆన్లో ఉంది నోట్లో ఉంది ఇక్కడ సెల్ఫ్ రావడం లేదు ఓకే సెల్ఫ్ రావడం లేదు ఎక్కడ కిక్ కొట్టినా సరే కిక్ కానీ స్టార్ట్ కావడం లేదు ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏంది అసలు ఏం జరుగుతుంది అనేది మనం ఎలా టెస్ట్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బండి అయితే మీ కాడ పల్సర్ వెహికల్స్ ఉన్నాయో కంపల్సరీగా ఈ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు ఇక్కడ బ్యాటరీ పక్కన ఒక కాయిల్ ఉంటుంది ఆ కాయిల్ ఫస్ట్ మనం చేత్తో పట్టుకొని టెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఇగ్నిషన్ లాక్ సారీ ఇగ్నిషన్ లాక్ ఆపినప్పుడైనా సరే దాంట్లో క్లిక్ క్లిక్ సౌండ్ రావాలి ఇగ్నిషన్ లాక్ ఆన్లో ఉండగా దీన్ని ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేసినా సరే క్లిక్ క్లిక్ సౌండ్ రావాలి ఎప్పుడు క్లిక్ క్లిక్ సౌండ్ రాపినా సరే ఆ కాయిల్ పోయింది అని అర్థం అదే టైంలో ఆ కాయిల్లోకి పవర్ రాకపోయినా సరే అదే ప్రాబ్లం జరగదు ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే ఇప్పుడు నేను కీ అయితే ఆన్లో పెట్టాను ఆన్లో పెట్టిన తర్వాత ఇక్కడ బ్యాటరీ పక్కన ఒక కాయిల్ ఓకే మీకు ఇందాక చూపించాను కదా ఆ కాయిల్ అనేది ఉంటుంది జస్ట్ వన్ సెకండ్ నేను డోర్ అయితే ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇప్పుడు డోర్ అయితే ఓపెన్ చేస్తాను డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కాయిల్ అనేది ఇలా పెట్టుకొని మీరు బండికి ఏం చేస్తారంటే ఇగ్నిషన్ లాక్ అయినా ఆన్ అండ్ ఆఫ్ చేయండి ఓకేనా ఫస్ట్ చెప్తా చూడండి మీకు ఇక్కడ ఇంజిన్ ఆన్లో పెట్టి ఇక్కడ ఇగ్నిషన్ లాక్ ఆన్ అండ్ ఆఫ్ చేసినా సరే ఇక్కడ క్లిక్ క్లిక్ సౌండ్ వస్తుంది ఒక చేత్తో ఇక్కడ పట్టుకోండి ఓకేనా రైట్ హ్యాండ్తో ఇక్కడ కాయిల్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేయండి లేకపోతే ఇంజిన్ ఎలాగే ఇగ్నిషన్ అనేది ఆన్లో పెట్టేసి ఇక్కడ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఉందా ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ అని నొక్కండి ఒకసారి నేను కానీ టెస్ట్ చేస్తాను మీకు ఏం జరగదో చూస్తాను ఇప్పుడు ఈ కాయిల్ అనేది ఇలా పట్టుకున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ హ్యాండ్తో ఇక్కడ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇలాంటి ఇక్కడ ఎలాంటి క్లిక్ క్లిక్ అని సౌండ్ రాలేదు ఓకే ఇప్పుడు ఈ కాయిల్లోకి క్లిక్ క్లిక్ అని సౌండ్ రాలేదు కాబట్టి అసలు టోటల్గా ఈ కాయిల్ పోయిందా లేకపోతే ఇంకేమన్నా పోయిందా అసలు కాయిల్లోకి పవర్ వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి దానికోసం ఏం చేయాలంటే ఒక చిన్న వైర్ ముక్క తీసుకుందాం తీసుకోండి దీనికి రెండు పక్కల స్లీవ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు పక్కల స్లీవ్ తీశాను ఇప్పుడు మనం ఈ కాయిల్తో పని లేకుండా ఇగ్నిషన్ లాక్ డైరెక్ట్ అంటే మనకి ఇప్పుడు మ్యాటర్ ఏం చెప్తున్నా అంటే ఈ ఇగ్నిషన్ లాక్ అంటే ఈ ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ ఆన్లో ఉంది అనేసి అయితే మనం ఈ సెల్ఫ్ బటన్కి చెప్తున్నాం అంటే ఈ ఇగ్నిషన్ లాక్ అయితే ఎప్పుడు ఆన్లో ఉంటుందో అప్పుడు మనకి సెల్ఫ్ పనిచేస్తుంది కాబట్టి ఇప్పుడు దీనికేం చెప్తున్నాం ఆన్లో ఉంది అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ కట్ ఆఫ్ అనేది ఆన్లో అయింది అని చెప్తున్నాం ఇదైతే ఎప్పుడు ఆన్ అవుద్దో అప్పుడు మన బండికి సెల్ఫ్ అనేది పనిచేస్తుంది అదే బండి అయితే స్టార్ట్ అవుద్ది ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ చేస్తాం అంటే కాయిల్లో ఓకే అంటే బండి ఇంజిన్ అయితే ఆన్ అయింది అంటే ఇంజిన్ ఆన్లో పెట్టింది సెల్ఫ్ వర్క్ చేయొచ్చు అని చెప్తున్నాం ఇప్పుడు దీంట్లో మనం ఏ వైర్ కలపాలంటే ఇక్కడ కానీ చూసుకుంటే 4.4 పిన్స్ రెండు ఉన్నాయి ఇవి వచ్చేసి 4.8 అంటే దీంట్లో 4.8 అనేది పెద్ద పిన్లు ఇవి కొద్దిగా చిన్న పిన్లు ఇక్కడ ఏదైతే 4.8 పిన్స్ అయితే ఉన్నాయో ఫీమేల్ పిన్స్ ఈ రెండింటిలో వైర్ పెట్టండి ఓకే ఇలా అనేది వైర్ పెట్టండి ఇది 4.4 4.8 అంటే చూసుకోండి ఈ రెండింటిలో వైర్ పెట్టాలి అంటే ఇక్కడ ఇలా పెట్టండి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ బండికి కీ అయితే ఆన్లో ఉంది కదా ఇప్పుడు ఇంకా దీంతో పని లేదు ఓకే దీంతో పని లేదు ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి సెల్ఫ్ అనేది పనిచేయడం లేదు అది ఏ ప్రాబ్లం పనిచేయడం లేదు పక్కన పెడితే మనం కిక్ కూడా స్టార్ట్ చేద్దాం మీకు మామూలుగా సెల్ఫ్ కానీ పని ఇందాక మనం చెక్ చేసినప్పుడు సెల్ఫ్ కానీ పని చేస్తుంటే ఇప్పుడు సెల్ఫ్ అయిపోయి ఉంటుంది అది ఇందాకే పనిచేయదు కాబట్టి కిక్ కూడా స్టార్ట్ చేద్దాం
బండి స్టాండ్ కానీ ఊడిపోయింది, బండి అయితే స్టార్ట్ అయింది. ఓకే స్టాండ్ కొద్దిగా ముందర కొంది బండికి. ఓకే బండి అయితే స్టార్ట్ అయింది. ఈ స్విచ్ దా పని లేదు ఇంకా, అంటే ఆల్మోస్ట్ మనం ఇక్కడ ఈ కాయిల్కి ఏం చెప్పామంటే డైరెక్ట్ చేసేసాం అడ ఇప్పుడు. ఇదైతే మనం ఎప్పుడు అయితే ఇంజిన్ ఆఫ్ చేస్తాం అప్పుడు ఆ కాయిల్లో కట్ ఆఫ్ అవుద్ది ఇక్కడ ఉన్న కాయిల్లో. ఇప్పుడు ఓకే మనకి ఇంజిన్ ఆఫ్ లేకుండా డైరెక్ట్గా డైరెక్ట్ చేస్తే మనకి బండి అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ వైరింగ్ ఇట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కాయిల్ చేంజ్ చేయాలి. ఇప్పుడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి టెస్ట్ చేసుకోండి. సెల్ఫ్ అవడం లేదు కదా, కిక్ కొడతాను. ఓకే ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడైతే నేను బండి అయితే ఆఫ్ చేస్తాను. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఏంటంటే వైరింగ్ ఇట్ డైరెక్ట్ చేసిన తర్వాత మనకి బండి స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న ఈ రిలే కాయిల్ అనేది పోయిందంటే అర్థం. ఇది పోయింది, దీంట్లో మనకి ఎలాంటి మార్పు అయితే చేసానికి లేదు, ఆల్టరేషన్ కానీ చేసానికి లేదు. టోటల్గా మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ కాయిల్ అనేది ఓపెన్ చేద్దాం. ఇది మామూలు 4-పిన్ రిలే అంటారు, దీన్ని 4-పిన్ రిలే అంటారు, ఇంజిన్ కట్ ఆఫ్ రిలే అంటారు, ఒకరి కాయిల్స్ వేస్తుంటారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనకి బజాజ్ పల్సర్లో కానీ చూసుకుంటే ఇది మనకి 2 మోడల్స్లో ఉంటాయి. ఇప్పుడు ఒకటి కానీ చూసుకుంటే ఇది మామూలు 4-పిన్ రిలే. ఇక్కడ చూసుకుంటే 4 పిన్లు ఉంటాయి కాబట్టి 4-పిన్ రిలే అంటాం. మనకి సేమ్ ఇక్కడ ఫిట్టింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఫిట్టింగ్ వచ్చింది. అదే మళ్ళీ బజాజ్ బండ్లో 5-పిన్ రిలే ఒకటి ఉంటుంది, చూడండి 5 పిన్ల రిలే. ఇది ఎక్కువ మనం గ్లామర్ వెహికల్స్కి, అట్లైట్లు, హెచ్ఎఫ్ డిలక్స్, పాసింగ్ టైప్ స్విచ్ కోసంగా ఇది అనేది యూస్ చేస్తుంటాం. మనం షైన్ వెహికల్ కానీ, గ్లామర్ వెహికల్ కానీ అన్ని వెహికల్స్కి ఇది యూస్ చేస్తుంటాం. మనకి సెల్ఫ్ మోటార్ సంబంధించిన ఇది 4-పిన్ రిలే, ఇక్కడ ఫిట్టింగ్ అని ఉంది కాబట్టి ఇది దీని కాస్ట్ కానీ చూసుకుంటే మనకి 87 రూపీస్ ఉంది. ఓకే మీరు ఒరిజినలే వాడండి, ఇంకా దొరకకపోతే మనం అయితే ఏం చేయలేం కదా. ఇప్పుడు ఈ కాయిల్ అనేది అయితే నేను ఓపెన్ చేశాను. ఇప్పుడైతే సేమ్ కాయిల్ చెక్ చేసుకున్నాను, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈ వైర్ అనేది తీసేస్తాను. తీసేసి ఇప్పుడు ఈ కాయిల్ అయితే కనెక్ట్ చేస్తాను. ఓకే ఇప్పుడు కాయిల్ కనెక్ట్ చేస్తాను కాబట్టి ఇప్పుడు ఒకసారి మీకు సెల్ఫ్ కొట్ అయితే నేను చూపిస్తాను. ఈ పాత కాయిల్ అనేది పక్కన పెడతాను, ముందుగా చెక్ చేద్దాం. ఓకే ప్రతి కీ ఆన్ చేశాను, ఇప్పుడు ఇంజిన్ ఆన్లో పెడుతున్నా. ఓకే సారీ సెల్ఫ్ రావడంలే కదా, ఇప్పుడు చూడండి కిక్ కొడతాను, చేద్దాం. ఓకే పర్ఫెక్ట్గా అయితే బండి అయితే స్టార్ట్ అయింది. ఒకసారి బండి అయితే ఆఫ్ చేస్తాను. ఓకే ఆఫ్ అయింది, చూసారా మనకి ఇందాక వైర్ డైరెక్ట్ చేసినప్పుడు ఆఫ్ కాల, ఎందుకంటే మనం ఇందాక ఈ కాయిల్ అనేది పోయింది కాబట్టి దీంట్లో సప్లై అనేది ఏంటంటే ఇది ఎలా చెప్తే అలా అయినే పని. ఇది ఇదైతే ఎప్పుడు పోద్దో అప్పుడు దీంట్లో ఇంజిన్కి రావాల్సిన పవర్ అనేది ఆగిపోతే మరొకసారి అయితే మీకు స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. ఓకే పర్ఫెక్ట్. ఓకే ఇప్పుడు మనం రన్నింగ్లో ఉండగా ఈ కాయిల్ అనేది తీసామంటే బండి ఆగిపోద్ది. ఓకే ఇప్పుడు ఆగిపోద్ది. ఈ కాయిల్ వల్ల యూజ్ ఏంటంటే ఇది అయితే మెసేజ్, ఇంజిన్ అయితే ఎప్పుడు ఆన్ చేస్తుందో దీంట్లోకి పవర్ వెళ్తుంది. దీంట్లోకి పవర్ వెళ్ళంగానే ఆటోమేటిక్గా దీంట్లో స్టార్ట్ అయ్యి మనకి ఎప్పుడైతే కిక్ కొడతాం, కిక్ కొట్టంగానే ప్లగ్లోకి పవర్ వచ్చేట్టుగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ కాయిల్ పోద్దో, ఈ కాయిల్ పోయినా సరే ఈ స్విచ్ లోపల పాయింట్స్ బ్లాక్ అయిపోయినా సరే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుద్ది. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకుని ఇంజిన్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు కంపల్సరీగా దీంట్లో క్లిక్ క్లిక్ అని సౌండ్ రావాలి. మీరు కీ ఆన్ చేసినా సరే క్లిక్ క్లిక్ అని సౌండ్ వస్తుంది. దీంట్లో క్లిక్ అని సౌండ్ వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి పవర్ మిస్ అయ్యి సీడే కాయిల్కి వెళ్తుంది, అంటే ఆల్మోస్ట్ బాడీ మొత్తం తిరగతుంది. అప్పుడు మనకి బండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు బండి స్టార్ట్ కాకపోతే దీంట్లో క్లిక్ క్లిక్ అయిన తర్వాత కానీ బండి స్టార్ట్ కాకపోతే అప్పుడు మీరు ఇంకేమన్నా కార్బోరేటర్ ప్రాబ్లం ఇంకా వగేరే వగేరే చెక్ చేసుకోవస్తుంది. కంపల్సరీగా బండి పల్సర్ వెహికల్, పల్సర్ ఇదనే కాదు, ఆల్మోస్ట్ అన్ని పల్సర్ వెహికల్స్కి బ్యాటరీ పక్కన ఈ కాయిల్ అనేది ఉంటుంది. ఈ కాయిల్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని తర్వాత మీరు ఇంకా మిగతా ఏవైతే చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఈ కాయిల్ చేసే ఉపయోగం, అదేవిధంగా ఇది చేసే నష్టం. ఇది పోయినప్పుడు మనం ఈ విధంగా అయితే చెక్ చేసుకుంటే మనకి ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుంది. మీరైతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పల్సర్ వెహికల్లో మీటర్ వస్తుంది కదా, ఇక్కడ ఇంజిన్ ఆన్లో పెట్టున్నాం కదా, మనం కిక్ కొట్టుకుంటా ఉంటే సరిపోదు. ఎప్పుడైనా బండి స్టార్ట్ కానప్పుడు ఏంటంటే కంపల్సరీగా ఇది సౌండ్ అనేది వస్తుందా లేదా అయితే చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ టోటల్గా అయితే చూసారు కదా, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్సే చాలా టైం తీసుకుంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ మీ ముందర తీసుకురావాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి పల్సర్ వెహికల్స్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు అన్ని పల్సర్ వెహికల్స్లో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేం చేయాలంటే ఒక లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేస్తే మన ఛానల్కి సపోర్ట్ చేస్తే మీకు మీరిచ్చే ఎనర్జీతోనే నేను ఎక్కువ వీడియోస్ తీసుకొస్తున్నాను. ఇంతకుముందు వారంలో 3 వీడియోస్ తెచ్చేవాడిని, ఇప్పుడు రోజుకి ఒక్క వీడియో మీ ముందర తీసుకొస్తున్నాను. ఎందుకని, మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను తెస్తున్నాను. అదేవిధంగా మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తాను. ఓకే థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్.